తగలబెట్టండి సార్. నిరంజన్ గారు, అవును, గ్లిమ్స్ లేదా టీజర్లలో సినిమా కంటెంట్ని పెద్దగా చూపించరు. కేవలం కొన్ని ఎగ్జైటింగ్ ఎలిమెంట్స్కి సంబంధించిన చిన్న చిన్న షార్ట్స్ చూపించి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నింపుతారు. ఇది కేవలం శాంపుల్ మాత్రమే, సినిమాలో ఉంది అసలైన పండగ అంటూ ఒక చిన్న ఝలక్ ఇస్తారు. అయితే ఆ గ్లిమ్స్ లేదా టీజర్ అనేవి ఏదో అతికించినట్టు కాకుండా కంప్లీట్గా జస్టిఫై చేయగలగాలి. ఉదాహరణకు సలార్ టీజరే తీసుకుందాం. అందులో ప్రభాస్ గెటప్ని పూర్తిగా చూపించలేదు, ఇతర ఎలిమెంట్స్ని కూడా అంతగా హైలైట్ చేయలేదు. కానీ బిట్స్ అండ్ పీస్తో లాగిస్తూ ఒకే ఒక్క ఎలివేషన్ డైలాగ్తో ఆ టీజర్ కంప్లీట్ జస్టిఫై చేయగలిగింది. మరి లేటెస్ట్గా వచ్చిన ప్రాజెక్ట్కే గ్లిమ్స్ కూడా ఆ రేంజ్లోనే జస్టిఫై చేయగలిగిందా అంటే 100% చేసిందని చెప్పుకోలేము. అలాగని ఈ గ్లిమ్స్ బాగోలేదని కాదు, ఇది ఊహించిన దానికంటే అద్భుతంగా ఉంది. ఆ గ్రాండ్ విజువల్స్, భారీతనం, యాక్షన్ సీన్స్కి సంబంధించిన షార్ట్స్ అన్నీ అదరహో అనిపించేశాయి. ప్రతి సీను ప్రతి షాటు హాలీవుడ్ని తలదన్నేలా బుర్రపాడు చేసేశాయని చెప్పుకోవచ్చు. ఇక మన ప్రభాస్ అయితే నా సామిరంగా, ఆ కటౌట్కి అతని లుక్కి ఫిదా అవ్వకుండా ఉండలేరు. ముఖ్యంగా ఏ ఫోర్స్ విల్ రైజ్ అని ట్యాగ్ లైన్ వచ్చిన తర్వాత ప్రభాస్ ఇచ్చే ఎంట్రీ ఏదైతే ఉందో చూడగానే రోమాలు నిక్కబొడి చేసుకుంటాయి. ఈ గ్లిమ్స్లో అసలైన బ్యూటీ ఏమిటంటే గ్రాఫిక్స్ పార్ట్ అనేది ఎక్కడా తేడా కొట్టలేదు. ప్రతి షాటు చాలా సహజంగానే అనిపించాయి. చూస్తుంటే పెట్టిన ప్రతి పైసాకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ పూర్తి న్యాయం చేసినట్లు కనిపిస్తోంది. ఇలా చెప్పుకోవడానికి ఈ గ్లిమ్స్లో చాలానే అద్భుతాలు ఉన్నాయి, కానీ ఏదో మిస్ అవుతున్న భావన మాత్రం తప్పకుండా కలుగుతుంది. అంటే ఈ గ్లిమ్స్ పూర్తి స్థాయిలో జస్టిఫై చేయలేదేమో అనే డౌట్ మాత్రం కలగక మానదు. అండ్ ఈ గ్లిమ్స్లో అక్కడక్కడ స్టార్ వార్స్ ఛాయలు కూడా కనిపిస్తాయి. ఆ సెటప్, ఆయుధాలు, విలన్ల కాస్ట్యూమ్స్ చాలా వరకు స్టార్ వార్ సినిమాలనే తలపిస్తాయి. ముఖ్యంగా రెండు గ్రూపులు తలబడుతున్నప్పుడు స్టార్ వార్లోని సన్నివేశమే చూస్తున్నామా అనే ఫీలింగ్ అయితే కలిగింది. ఈ ఒక్క విషయంలో నాగ్ అశ్విన్ కొంచెం భిన్నత్వం చూపించి ఉంటే బాగుండేదేమో. అలాగే సలార్ టీజర్ తరహాలోనే ఈ గ్లిమ్స్లో కూడా ఒక పవర్ఫుల్ డైలాగ్ పడి ఉంటే ఖచ్చితంగా ఇది మరో లెవెల్లో ఉండేది. కానీ ఇందులో డైలాగ్ లేకపోవడం ఒక నెగటివ్ అంశంగా మారింది. కనీసం ప్రాజెక్టుకే అంటే ఏమిటి అని చివరిలో ఒక వ్యక్తి అడిగినప్పుడైనా ప్రభాస్ చేత కల్కి అనే మాట చెప్పించిన ఈ గ్లిమ్స్కి మరింత బలం వచ్చేది. ఎంతైనా ప్రభాస్ వాయిస్లో ఉండే ఆ బేస్ వేరు కాబట్టి అతనితో కల్కి అనే మాట చెప్పించి ఉంటే సినీ ప్రియులకి ఒక ట్రీట్లా అనిపించేది. ఓవరాల్గా చెప్పాలంటే ఈ గ్లిమ్స్ హాలీవుడ్ రేంజ్లోనే ఉంది, కానీ పూర్తి స్థాయిలో జస్టిఫై మాత్రం చేయలేకపోయింది. చివరిలో మరో విషయం, ఇన్నాళ్ళు ప్రాజెక్టుకే అంటే ఏమిటి అనే మిస్టరీకి తెరదించుతూ కల్కి అని యూనిట్ సభ్యులు క్లారిటీ ఇచ్చేశారు. అలాగే ఈ సినిమా టైటిల్ని కల్కి 2898 ADగా ఫిక్స్ చేశారు, కాబట్టి ఇది మొత్తం ఫ్యూచర్లోనే జరిగే స్టోరీ అని అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఈ గ్లిమ్స్ మీకెలా అనిపించింది? అయిపోయి.